భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జూలై 14వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ బుధవారం సాయంత్రం చంద్రుడిపై దిగనుంది. ఈ ల్యాండింగ్ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందా లేదా అనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 చందమామపై దిగే అద్భుతాన్ని రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి చూపించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలోని హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థుల కోసం లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో టీఈఓలకు, ప్రిన్సిపల్స్ కి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు తెలంగాణ విద్యా ఛానల్స్ అయిన టీశాట్ నిపుణులు చంద్రయాన్ 3 కి సంబంధించి లైవ్ టెలికాస్ట్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రత్యేక స్క్రీన్లు, ప్రొజెక్టర్లను అధికారులు రెడీ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5:20 నుంచి టీశాట్ నిపుణ ఛానళ్లలో లైవ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం సరిగ్గా 6:04 స్పేస్ క్రాఫ్ట్ చంద్రునిపై ల్యాండ్ కానుంది. ఇక స్కూళ్ల సమయాన్ని పొడిగించొద్దని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్ 3ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఇళ్లలోనే చూడాలని చెప్పింది. ఎవరైనా చూడలేకపోతే మరుసటి రోజు స్కూళ్లలో చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ఆదేశాలను జారీ చేసింది. కేవలం హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో బుధవారం రోజు విద్యార్థులు చూసే విధంగా ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.